హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందమైన పూల కోసమో పచ్చదనం కోసమో రకరకాల మొక్కల్ని పెంచుకుంటూ ఉంటాం. కానీ ఈ మధ్య కాలుష్యాన్ని అరికట్టే మొక్కల్నే పెంచుకోవాల్సి వస్తోంది. రోజు రోజుకి పెరుగుతున్న వాతావరణ కాలుష్యానికి ఇంటి లోపలి విషవాయువులు తోడై ఆరోగ్యాన్ని హరించేస్తున్నాయి. ఆ వాయువుల్ని పీల్చి పిప్పి చేసి ఆరోగ్యంగా ఉంచే పచ్చని మొక్కే స్నేక్ ప్లాంట్. ఇంటింటా తప్పకుండా పెంచుకోవలసిన ఆక్సిజన్ ప్లాంట్. ఈరోజు మనం ఆ ఆక్సిజన్ ప్లాంట్ గురించి పూర్తిగా అన్ని వివరాలు తెలుసుకుందాం. ఓకేనా? అదిగో వచ్చేస్తోంది చూడండి. ప్రాణవాయువు కావాలా మీకు? అదేనండి ఆక్సిజన్ ప్లాంట్. దీన్నే స్నేక్ ప్లాంట్ అని కూడా అంటారు. ముందుగా మా ఇంట్లో ఉన్న స్నేక్ ప్లాంట్ను మీకు చూపిస్తాను. దీన్నే ఆక్సిజన్ ప్లాంట్ అని కూడా అంటారు. దీనికి ఒక పేరు కూడా ఉందండి. ఆ పేరు వింటే నవ్వొస్తుంది. యాక్చువల్గా దీనిని మదర్ ఇన్లా టంగ్ అని అంటారు. ఈ మొక్క ఆకుల ఆకారము, దాని అంచులు సూదుల్లా ఉండటం వల్ల దానికి ఆ పేరు వచ్చిందట. టైగర్స్ టైల్ అని కూడా, తర్వాత విమెన్స్ టంగ్ అని కూడా దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ చూడ్డానికి సన్నగా పొడవుగా ఒక పాముల్లాగా ఉంటాయి కాబట్టి వీటికి స్నేక్ ప్లాంట్ అనే పేరు కూడా వచ్చింది. మొక్కలన్నీ కిరణజన్య సంయోగ క్రియ అంటే ఫోటోసింథసిస్లో కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. అయితే అవి విడుదల చేసే ఆక్సిజన్ శాతం మొక్క మొక్కకు మారుతూ ఉంటుంది. కానీ అరుదుగా కొన్ని మొక్కల్లోనే క్యామ్ పాత్వే అంటే క్రస్టలేషియన్ యాసిడ్ మెటబాలిజం అనే ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియ స్నేక్ ప్లాంట్లో చాలా బాగా జరుగుతుంది. అంటే ఆహారం తయారీ కోసం అవసరమైన కార్బన్ డైఆక్సైడ్ను రాత్రి వేళల్లో ఎక్కువగా తీసుకొని ఆమ్ల రూపంలో దాచుకుని పగటి వేళలో తిరిగి కార్బన్ డైఆక్సైడ్గా మార్చుకుని వాడుకుంటాయి. దీనివల్ల ఆహారం ఎక్కువగా తయారవుతుంది. పగటి వేళల్లో పత్ర రంధ్రాలన్నీ మూసుకొని ఉండటంతో నీరు కూడా ఆవిరి కాదు. ఫలితంగా కరువును కూడా ఇది తట్టుకోగల మొక్క. అంతేకాకుండా రాత్రి వేళల్లో ఆక్సిజన్ని ఎక్కువగా విడుదల చేస్తాయి. అందుకే దీన్ని ఇంట్లో పెంచుకోవడం వల్ల గాలిలో ఉన్న కర్బన వాయువుల శాతం తగ్గి ఆక్సిజన్ శాతం బాగా పెరుగుతుంది. అదే మిగిలిన మొక్కలైతే పగలు ఆక్సిజన్ను విడుదల చేసినా రాత్రిపూట తమ శ్వాసక్రియ కోసం తిరిగి ఆక్సిజన్ను గ్రహిస్తాయి. ఈ మొక్కలు ఏడాది పొడవునా పచ్చగానే ఉంటాయి. దీని యొక్క బొటానికల్ నేమ్ సాన్సెవీరియా ట్రిఫాసియేటా. ఇందులో బోలెడన్ని రకాలున్నాయండి. కొన్ని రకాలను చూద్దాం. ముఖ్యంగా బ్లాక్ అండ్ గోల్డ్, జిలోనియా, సిల్వర్ క్వీన్, బ్యాంటెల్, అలాగే రోబస్ట్రా, సన్రైజ్, ట్విస్ట్, జాక్, సిలిండ్రికా, గోల్డెన్ హానీ అని అనేక రకాలైన మొక్కలు ఉంటాయి. ఏ రకం స్నేక్ ప్లాంట్ అయినా కార్బన్ డైఆక్సైడ్ అధికంగా తీసుకుంటుంది. ముఖ్యంగా ఏసీలు, కాస్మెటిక్స్, ప్లాస్టిక్ వస్తువులు, వార్నిష్లు, పెయింట్లు, ధూమపానం వంటి వాటి వల్ల ఇంట్లో విడుదలయ్యే బెంజిన్, ఫార్మాల్డిహైడ్, జైలిన్, టోలిన్ వంటి క్యాన్సర్కారక రసాయనాలను తొలగిస్తుందని నాసా పరిశోధనల్లో తేలింది. ఈ మొక్కలో ఉండేవన్నీ అత్యధికంగా ఆకులే కాబట్టి ఆక్సిజన్ను విడుదల బాగా చేస్తాయని హార్వర్డ్ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. దాంతో ఇది కాలుష్యాన్ని సమర్థవంతంగా తగ్గించే మొక్కగా గుర్తింపు పొందింది. దీనివల్ల గాలి ద్వారా వ్యాపించే అలర్జీలు కూడా బాగా తగ్గుతాయి. స్నేక్ ప్లాంట్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే కాదు ఆఫీసుల్లో, తరగతి గదుల్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా విడుదల కావడంతో మెదడు, నరాల పనితీరు దెబ్బతింటూ ఉంటుంది. తరచూ అలసట, నీరసం,
తలనొప్పి వస్తుంటాయి, ఏకాగ్రత లోపిస్తుంది, కండరాల నొప్పులు వస్తుంటాయి. ఈ పరిస్థితిని సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అని అంటారు. అలాంటి చోట్ల స్నేక్ ప్లాంట్లను పెంచితే గాలిలో కాలుష్య కారకాల శాతం బాగా తగ్గినట్లు అనేక పరిశోధనలు చెప్తున్నాయి. ఉదాహరణకు 1800 చదరపు అడుగుల గదిలో మీడియం సైజు నుంచి కాస్త పెద్ద సైజులో ఉండే 15 స్నేక్ ప్లాంట్స్ను ఉంచితే గాలిలో ఉండే రసాయనాలన్నింటినీ కూడా పూర్తిగా తొలగిస్తాయట. పైగా ఇవి రోజుల తరబడి నీళ్లు పోయకపోయినా కూడా తట్టుకోగలవు. కాబట్టి ఇంట్లోనూ, పెరట్లోనూ, బెడ్రూముల్లోనూ, ఈవెన్ బాత్రూముల్లోనూ ఎక్కడైనా కూడా నిశ్చింతగా ఈ మొక్కలను పెంచుకోవచ్చు. ముఖ్యంగా ప్లైవుడ్ దుకాణాల్లో, రంగుల దుకాణాల్లో వీటిని పెంచటం వల్ల మంచి ఫలితం కనపడుతుంది. ఆకుల మీద దుమ్ము, ధూళి పేరుకుపోకుండా చూసుకోవాలి. ఈ మొక్కలకు పువ్వులు చాలా అరుదుగా వస్తాయి. అవి కూడా వసంతకాలంలో మాత్రమే ఏర్పడతాయి. ఈ పూలు చూడటానికి అందంగా ఉంటాయి, తెల్లటి వర్ణంలో ఉంటాయి. ఈ మొక్కలు 6 అంగుళాల నుంచి అనేక అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. బెడ్రూమ్లో డెకరేషన్ ప్లాంట్గా ఈ మధ్యకాలంలో చాలామంది పెంచుకుంటున్నారు. ఈ ఆకులు చూడటానికి ఆర్టిఫిషియల్ ఆకుల్లాగా కనపడతాయి. ఈ మొక్కలు కంటికి ఆహ్లాదభరితంగా ఉంటాయి. వీటిని మెయింటైన్ చేయడం కూడా చాలా తేలిక. నీటి అవసరం కూడా చాలా తక్కువ, సన్లైట్ కూడా ఎక్కువ అవసరం లేదు. ఇంటి లోపల లేదా బయట పొడి వాతావరణంలో కూడా ఇవి జీవించగలుగుతాయి. ఈ విధంగా ఇంట్లో గాలిని పూర్తిగా ఫిల్టర్ చేసి అన్ని కాలుష్యాలను తొలగిస్తుంది. కాబట్టి అందరూ ఇష్టపడే మొక్క, ఇంటిళ్ల పాదిని సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచే మొక్క స్నేక్ ప్లాంట్. అదేనండి మదర్ ఇన్లా టంగ్ ప్లాంట్. ఇవండి స్నేక్ ప్లాంట్ విశేషాలు. కాబట్టి ఈ అత్తగారి నాలుక ప్లాంటు అమ్మలా ఎంతో మేలు చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా వెళ్ళి కావలసినన్ని స్నేక్ ప్లాంట్స్ను తెచ్చుకోండి, మీ ఇంట్లో ఉంచుకోండి. ముఖ్యంగా ఒక ప్లాంట్నన్నా కనీసం మీ బెడ్రూమ్లో పెట్టుకోండి. సో ఇవి మన కంటికి ఆనందాన్ని కలగచేస్తాయి, ఇండైరెక్ట్గా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్నాయి. అది ఓకేనా? మరి ఇది మీకు నచ్చిందా? ఇది నచ్చినట్లయితే నేను ఇలాంటి మొక్కల గురించి మళ్ళా కూడా నెక్స్ట్ ఎపిసోడ్లలో చెప్తాను. మరి అవన్నీ మీరు చూడాలంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.